రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ బృందం దావోస్ కు బయలుదేరి వెళ్ళింది. 5 రోజుల పాటు దావోస్ లో డబ్ల్యూఈఎఫ్ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ వాణిజ్య ప్రముఖులతో సమావేశాలు, బృంద చర్చల్లో పాల్గొననున్నారు. కేటీఆర్ తన ప్రసంగాలతో గత ఏడాది 4200 కోట్ల పెట్టుబడులను రాబట్టగలిగారు. ఈసారి అంతకన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి వస్తాయని అంచనా. స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో రేపటి నుంచి 20వ తేదీ వరకు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరగనుంది. సముద్ర మట్టానికి 1560 మీటర్ల ఎత్తులో ఉన్న దావోస్ లోని ఆల్పైన్ రిసార్ట్ టౌన్ దీనికి ఆతిథ్యం ఇస్తోంది. ఈ ఏడాది కోఆపరేషన్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్ అనే థీమ్ పై నిర్వహిస్తున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం శనివారం దావోస్ కు బయలుదేరి వెళ్లింది. తెలంగాణ బృందంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, లైఫ్ సైన్సెస్, ఆటోమోటివ్, డిజిటల్ మీడియా డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. వీరు మధ్యాహ్నం జ్యూరిచ్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దావోస్ కు వెళ్తారు. సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్లో మంత్రి కేటీఆర్ ప్రపంచ అగ్రగామి సంస్థల అధిపతులతో సమావేశం అవడంతో పాటు డబ్ల్యూఈఎఫ్ ఏర్పాటు చేస్తున్న వివిధ బృంద చర్చల్లో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం 2021 మినహా 2018 నుంచి జరుగుతున్న డబ్ల్యూఈఎఫ్ సదస్సుల్లో పాల్గొంటున్నది. మంత్రి కేటీఆర్ అనేక దిగ్గజ కంపెనీల ప్రముఖులతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు తీవ్రంగా కృషి చేశారు. రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రగతిని వివరించేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణను అగ్రగామి టెక్నాలజీ పవర్ హౌస్ గా మార్చడంలో కేటీఆర్ నాయకత్వం ఎంతో కీలకమైందని డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే పంపిన ఆహ్వానంలో కొనియాడడం విశేషం. ఇక 2022లో దావోస్ లో నిర్వహించిన డబ్ల్యూఈఎఫ్ సదస్సు సందర్భంగా అనేక మంది దిగ్గజ కంపెనీల ప్రముఖులు మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. నోవర్టిస్ సీఈఓ వసంత్ నరసింహన్, ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వైస్ చైర్మన్ రాజన్ భారతి మిట్టల్, హిటాచి ఇండియా ఎండీ భరత్ కౌశల్, బైజూ సహ వ్యవస్థాపకులు రవీంద్రన్, దివ్య గోకుల్నాథ్, రోచ చైర్మన్ డాక్టర్ క్రిస్టోఫ్ ఫ్రాంచ్, ఆధ్యాత్మికవేత్త జగ్గి వాస్దేవ్ తదితరులు మంత్రిని కలిశారు. అయితే సమయాభావం వల్ల అక్కడ విస్తారంగా చర్చించే వీలు లేకపోవడంతో కొన్ని కంపెనీల అధిపతులు హైదరాబాద్ కు వచ్చి మరీ మంత్రి కేటీఆర్ తో సమావేశమై పెట్టుబడి ప్రకటనలు చేయడం విశేషం. వివిధ వేదికలపై మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. డబ్ల్యూఈఎఫ్ లో గతంలో కేటీఆర్ చేసిన ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ప్రముఖుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతిసారి పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న అనుకూలతలు, ఇక్కడి పారిశ్రామిక విధానాలను అందరికీ హత్తుకునేలా వివరిస్తున్నారు. కేటీఆర్ వివరించిన తీరుకు ముగ్ధులైన పలువురు పారిశ్రామికవేత్తలు గత ఏడాది సమావేశాల సందర్భంగా తెలంగాణలో 4200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఈ ఏడాది అంతకు మించి పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు.